శుభం వ్యాతు సీ గృబియో నమ శాస్త్రపరంగా కొన్ని కొన్ని విషయాలు మీకు కూడా చెప్పాలి అందరికీ చెప్పాలి ఎందుకంటే ప్రకృతి జరిగే మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయో ఏ గ్రహ ప్రభావం జరుగుతుందో అనే విషయాన్ని కొంచెం విశేషంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇది చెప్పుకోదగ విషయం కాదు వైపరీత్యాలు జరుగుతున్నాయి ప్రకృతిలో మనిషి మీద దాని ప్రభావం ఖచ్చితంగా జరుగుతుంది అదంతా చూస్తున్నాం లాస్ట్ ఇయర్ డిసెంబర్ అంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరు నుండి కంటిన్యూస్గా మనిషి మనుగడలో చాలా ఇబ్బంది కలుగుతోంది ఈరోజు పరిస్థితి ప్రకారం చూస్తుంటే ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా లాక్డౌన్ చేస్తున్నారు తెలంగాణలో పది గంటలకు మొదలైతే నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ వరకు కనబడుతుంది ఆంధ్రాలో పన్నెండు గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం నెక్స్ట్ డే ఆరు గంటల వరకు లాక్డౌన్ కనిపిస్తుంది ఈ లాక్డౌన్ అంటే చైన్ని బ్రేక్ చేయడం అంతే ఒకరికొకరికి వ్యాపింపజేస్తున్న ఈ కోవిడ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడం కోసమే కొంతకాలం కొన్ని గంటల కాలం ఎవరు వాళ్ళ ఇళ్లలో జాగ్రత్తగా ఉంటే అది కొంచెం స్ప్రెడ్ కాదు అనే సింపుల్ లాజిక్ ఆ సింపుల్ లాజిక్ మీద ఈ లాక్డౌన్ అది ఇస్తున్నారు తెలుసో తెలియకో అందరూ కావాలని పొరపాటు చేయరు కదా తెలుసో తెలియగా ఒకరినొకరు కలవడం అని కానీ ఎవరికి ఏముందో తెలియదు గాలి ద్వారా వస్తుందో లేకపోతే తుంపుల ద్వారా వస్తుందో దేని ద్వారా వస్తుందో అని తెలియట్లేదు అది చెస్ట్ లోపకి వెళ్ళడము తన లంగ్స్ని ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళకి లంగ్స్లోకి ఇబ్బంది పెట్టడము దాని మూలా వాళ్ళని ఇబ్బంది పడడం మనం హాస్పిటల్ ఏం జరుగుతుందో చూస్తున్నాం ఆక్సిజన్ జరగకుండా ఏం జరుగుతుందో చూస్తున్నాం దీని ప్రభావం భయపెట్టించడానికి కాకపోయినప్పటికీ కొన్ని గ్రహ ప్రభావాల వల్ల కొంచెం అది అధిగమించి మళ్ళీ తగ్గు అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మనం చూస్తున్నాం మనం కొంచెం జాగ్రత్త తీసుకోండి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం కానీ రాష్ట్రం కానీ దేశంలో ఉన్న ప్రధానం కేంద్రం కానీ వీళ్ళు చేసే సహాయంతో పాటు మనం కూడా కొంత సహకారం చేయగలిగితేనే దాని ఫలితాన్ని మనం చూడడం జరుగుతుంది మానవ ప్రయత్నంగా మనం చేయవలసి చేయగలం కాబట్టి ఈ సోషల్ డిస్టెన్స్ గురించి మనం ఎలా మాట్లాడుకుంటున్నాము అలాగే జ్యోతిష్ శాస్త్రపరంగా పరంగా కూడా కొంతవరకు జూలై ఇరవై రెండు వరకు దీని ప్రభావం కొంత ఉంటుందని ఒక శాస్త్రపరంగా కొన్ని విషయాలు గ్రహాలకు కలిగి కనబడుతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఇరవై రెండు వరకు జూలై ఇరవై రెండు వరకు మీరంటే ఎవరైతే చూపు చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్పవలసిన విషయం జూన్ రెండవ తారీఖు నుండి జూలై ఇరవై రెండు మధ్యకాలంలో నలభై ఐదు రోజుల కాలం కుజుడు అన్నవాడు కర్కాటకంలో నీచస్థితి పొందినప్పుడు శని దృష్టి దాని మీద పడేటప్పుడు కొంతమంది దాని మీద రాజయోగం జరుగుతుంది కుజులకు నీచభంగ రాజయోగం జరుగుతుందని చెప్తున్నారు కానీ కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుంటే కాను వైపరీత్యాలు కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్న దాని మీద ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంటుంది ముంచేత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అందరికీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే జూలై ఇరవై రెండు వరకు కూడా చాలా జాగ్రత్తగా పాటించగలిగితే అప్పటికి కొంతవరకు ఏదో ఒక ఉపసహనం అంటే ఎలాగంటే మెడిసిన్ ద్వారా కానీ వ్యాక్సిన్ ద్వారా కానీ ఏదో ఒక ద్వారా ప్రజలకి ప్రభుత్వం నుండి ఏదో రకమైన ఉపసాహనం వస్తుంది కాబట్టి అక్కడ జూలై ఇరవై రెండు కల్లా పూర్తిగా ప్రజల్లోకి వచ్చింది అంటే ఇటువంటి ప్రకృతిలో జరుగుతున్న ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి మీరు మీ ఇంటిని జాగ్రత్తగా పరుచుకోండి దానికి ఎవరూ రారు ఈరోజు మీకు చెప్పాను చిన్న ఉదాహరణ మనకు వర్షాకాలం రాగానే మనమే గొడుగు తీసుకుని బయటికి వెళ్తాం ఎవరు మనకు చెప్పరు వర్షంలో బయట పని మీద వెళ్ళాలి ఏం చేస్తున్నాం గొడుగు వేసుకుంటున్నాం ఎండాకాలం రాగానే మనం కళ్ళద్దాలు పెట్టుకుంటాము అలాగే ఎండాకాలం రాగానే కూడా ఎండకు పడకుండా గొడుగు వేసుకుంటాం బయటికి వెళ్ళేవాళ్ళు ఉంది చలికాలం రాగానే ఏ విధంగా కోర్టు వేసుకుంటున్నాము ఇది ఎవరు మనకు చెప్పరు అలాగే ప్రకృతిలో జరుగుతున్న ఈ ప పరిణామం ఏది ఉందో అది కొంతకాలం ఉంటుంది అని మీరు చెప్తున్నప్పుడు దయచేసి దానికి ఎగెన్స్ట్గా కొంత నియమాలు మీరు పాటించాలి కాబట్టి ఆ నియమంలో ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరైనా మొట్టమొదటి చెప్పేది ఒకటే విషయం ఏంటంటే మాస్క్ ధరించండి శానిటైజర్ మెయింటైన్ చేయండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఈ మూడు జాగ్రత్తగా చేయండి కనీసం జూలై ఇరవై రెండు వరకు చేయగలిగితే కొంత నష్టాన్ని మనం దూరం చేసినట్టుగా జరుగుతున్నాయి అస్ట్రాలజికల్గా కూడా ఆ సమయంలో కొన్ని వైపరీత్యాలు కనబడుతున్నాయి కాబట్టి కొంచెం మనం జాగ్రత్త పడితే మనం మన ఇంటిని కాపాడుకుని వాళ్ళు అవుతాం మన ఇంట్లో ఉన్న నలుగురిని కాపాడగలిగితే మన ప్రపంచాన్ని అంతటినీ కాపాడినట్టే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ఉన్న నలుగురిని కాపాడుకోవడం చేసే ప్రయత్నంలో మాస్క్ లో సోషల్ డిస్టెన్స్ కానీ మెయింటైన్ చేయగలిగితే అందరి ఇల్లు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది విశ్వమంతా బాగుంటుంది దయచేసి ఈ విధంగా ఫాలో అవ ప్రయత్నించేయండి రాజమార్గంలో రాజ్యం పొందగతారు శుభం బియాదు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ మంతా సూర్యనారాయణ శర్మ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ ఎయిట్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్